స్త్రీలు ఎక్కడ పోషింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడాలని అప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఎంపీడీఓ జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో గురువారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓని పలువురు శాలువాలతో సన్మానించారు. వివిధ శాఖల అధికారులు బతుకమ్మలు పేర్చి తీసుకుని వచ్చారు. మండల పరిషత్ సిబ్బంది, మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎంలు, ఐకేపీకి సంబంధించిన మహిళలు శాలువాలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ, స్త్రీ లేకపోతే గమనం లేదు, మాతృత్వం నుంచి గ్రహ మండలం దాకా అన్ని రంగాల్లో అద్భుత ప్రతిభ సంపత్తితో నేటి మహిళలు రాణిస్తున్నారన్నారు. విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీటీసీలు సంబబుచ్చమ్మ, కొంకటి శిరీష, అక్కనపల్లి ఉపేందర్, మండల పంచాయతీ అధికారి గంగతిలక్, వ్యవసాయ అధికారి ప్రణీత, ఏపీఓ సబిత, కేజీబీవీఎస్ఓ పద్మ తదితరులున్నారు. అవకాశాన్ని మన చాంబర్లో కలిగిస్తాము. మన చాంబర్ అనేది ఏ ప్లేస్లో అయినా కలిగిస్తాము. మామూలు వ్యక్తికి కూడా అలాంటి అవకాశాన్ని కల్పించి మన సర్వీసులు అందించిన రోజు మన నిజమైన నిజాయితత్వాన్ని మనం చూపించుకోగలం. యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత. అర్థమైంది? ఇది సంస్కృతంలో ఒకటి మనకుంటుంది. ఎత్ర నార్యస్తు పూజ్యతే అంటే ఎక్కడైతే నారీమణులు, స్త్రీలు, మహిళలు పూజింపబడతారో, రమంతే అంటే అక్కడెల్లా మనకు దేవతామూర్తులు అక్కడ ఏమంటారు, దర్శనం ఇస్తారు, లేదంటే అక్కడ ఉంటారు, కొనియాడబడినట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు మనం ఏది చేసినా కూడా మనం ఏం చేస్తాం, మనకు బాధ వచ్చినా అయ్యో దేవుడా అని అంటాం, అయ్యో అత్త అంటామా, అయ్యో మామ అంటామా, అయ్యో మా సారు అంటామా. మనకున్న మన వెన్నంటి బలం అనేది, మనకు శక్తి అనేది ఇస్తున్నది అంటే ఒక దైవత్వాన్ని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి అక్కడ దేవతలు మనకు దర్శనం ఇస్తారు అని అంటే ఎవరిని ఇక్కడ భూమి మీద పూజించాలి మనము? స్త్రీలను. మరి ఎవరు పూజించాలి? తోటివాడు.